मंदिर तोड़ना है राजन तो कर मन घट. The sky crackled with a divine warning as lightning and thunder shower rained down upon Aurangzeb's entourage. Their destination, the famed Hanuman Temple, today called Karman Ghat, named after the heavenly proclamation that halted Aurangzeb's designs to demolish yet another center of Hindu devotion. This temple is located in Hyderabad, Telangana. The story of this temple begins in the 12th century AD, predicted to be in the year 1143, when a king of the Kakatiya dynasty went hunting and after a while took rest beneath a tree. To his astonishment, a clear hum of Ram Naam, the Lord's name, could be heard. And after some inspection, he discovered a stone idol of Hanuman. Aurangzebu kalamlo Hindu matunmadainatundi aa yokka turushkudu enno aalayalanu dhamsam chestu ee yokka aalayana kuda vachinatundi vaadu ainadu. Appudu ee yokka aalayamlo unnatundi swamivaru unnadu kada rajudu, hey raja mandir tonahayato paile tum karo man ghatu. ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే నీవు మనస్సును గట్టిపరచుకో. కర్ మన్ ఘట్. ద నేమ్ ఆఫ్ దిస్ టెంపుల్ కమ్స్ ఫ్రమ్ దట్ మిస్టీరియస్ డిక్లరేషన్ కర్మన్ ఘాట్. ఇఫ్ యు వాంట్ టు బ్రేక్ డౌన్ ద టెంపుల్, ఓ కింగ్, హార్డెన్ యువర్ హార్ట్. It is said that Aurangzeb shook where he stood, dropped his weapon and trembled with fear. Today, devotees remember this story not just as that of resilience but also victory of living gods protecting their stone counterparts. Manasa vacha karmana trigana shuddhiga vachi oka bhaktuniga vachi nannu kolusukovalsindige tappa nannu gaani aalayana gaani bhaktula gaani ఏమీ చేయవలనేటువంటి అర్థంలో ఆ రాజుగారికి చెప్పేటుండ్రు కల్లా. అప్పుడు ఆ రాజుగారు అంటాడు కదా, ఔరంగజేబు నీ దగ్గర సత్యం ఉంటే నీ యొక్క సత్యాన్ని చూపించు అని అంటాడు. అప్పుడు ఈ యొక్క స్వామివారు తన మహిమను బ్రహ్మాండమైనటువంటి ఆకాశమంతా ఎత్తుగా బ్రహ్మాండంగానే ఆ యొక్క స్వామివారు తన నిజస్వరూపాన్ని చూపించేటువంటి కల్లా అప్పుడు ఆ ఔరంగజేబు ఇక్కడ దేవుడు ఉన్నాడు, సత్యం అనేటువంటిది ఉన్నది, ఒక శక్తి ఉన్నది, ఇక్కడ స్వామివారు స్వయంగా స్వయంభూగా ఉన్నాడు, కాబట్టి నేను నమస్కరించవలసిందే తప్ప ఈ ఆలయాన్ని ఈయనను ఎవరిని నేను ధ్వంసం చేయలేను అని నమస్కరించి వినమ్రంగా ఆ విధంగా ఔరంగజేబు విడిపోయడం జరిగింది. ఆ సందర్భంలో స్వామివారు అన్నటువంటి పరకులు ఏదైతే మూడు శబ్దాలు ఉన్నాయో, కర్ మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు మూడు కూడా సంధిలో కలిసి కర్మన్ ఘాట్ అనేటువంటి నామకరణము ప్రసిద్ధి చెందింది. This దేవస్థానం, as locals call it, is the holy seat of Dhyan Anjaneya, the form of Hanuman who is meditating Anjaniputra. ఈ మందిరం చరిత్ర చాలా గొప్పది, విశిష్టమైనది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన మందిరం ఇది. మేము గత చిన్నప్పటి నుంచి మేము ఇదే ఏరియాలో పుట్టి పెరిగాము. ఈ మందిరం గురించి మేము చాలామందికి చాలా విశిష్టతను మన ధాన్యాంజన స్వామి ఆశీస్సులతో చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నత స్థాయిలు అధిరోహించారు. కాబట్టి ఈ మందిరంలో ఏ అనుకున్నా కానీ ఏ విశిష్టత ఏది మనం కోరుకున్న కోరికలను ఖచ్చితంగా మన స్వామివారి అనుగ్రహంతో ఖచ్చితంగా తీరుతుంది. హౌసింగ్ అదర్ డియటీస్ లైక్ రామ్, శివ్, సరస్వతి, దుర్గా, సంతోషి మాత, వేణుగోపాల్ అండ్ జగన్నాథ్ ఇన్ ద బస్లింగ్ హార్ట్ ఆఫ్ తెలంగాణ. That is this time tested city. Karman Ghat is quite yet a vibrant corner that echoes with the jubilant temple bells of dharma. మోడీ జీ లాంటి మహాన్ పౌరుడు ఇంకా చాలామంది ముందుకు రావాలి. ఆయన ఈజ్ లిజెండ్, ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉన్నందుకు ఇలా రామ మందిరం అనేది మనకు ఒక ప్రతిష్టాత్మైన మందిరము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సుందరమైన మందిరం మనకు అందుబాటులోకి వస్తుంది. ఇది మనం చేసుకున్న పుణ్యము మనం చూడగలుగుతున్నాం. అసలు నిజంగా దేశ ప్రజల యొక్క అభిష్టం మేరకే తాను నడుచుకుంటున్నానని మా యొక్క అభిప్రాయము. దాంట్లో భాగంగానే మన భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు, వారి మంత్రివర్గం కానీ, అంతకుముందు ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా రామ మందిర నిర్మాణంలో
తమ వంతు ప్రజల అభీష్టం మేరకే కార్యక్రమం జరుగుతుందని భావిస్తున్నారు. యాక్చువల్లీ మన సెక్యులర్ కంట్రీ కాబట్టి దేశంలో ఇండియాలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రాముడు గొప్పవాడు అండ్ బీజేపీ కూడా చాలా కష్టపడుతుంది, మోడీ చాలా కష్టపడుతున్నాడు దేశంలో ప్రచారం చేయడానికి, ఇండియా మొత్తం ఒకటిగా చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. అన్ని చోట్ల రాముడి గురించి గొప్పగా చెప్తూ అంతని కనెక్ట్ చేస్తున్నాడు. సో దిస్ వాజ్ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం tucked away in a timeless corner of an urban jungle. Today, when we seemingly feel like old faith is faltering, we see that hope eventually reasserts itself at this cornerstone of the faith of people, a monument to the resilience of dharma.